కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు. అందిట్లోనూ తెలంగాణ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు కొన్ని రోజుల క్రితమే నామినేషన్ వేసి వైరల్ అయిన పేరు. తనెవరో కాదండి, పాలమూరు ముద్దు బిడ్డ మన బరిలక్క అలియాస్ శిరీష. కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారని తెలిసిన యువతకి మన బరిలక్క నామినేషన్ వీడియోస్ చూసి విజిల్స్ వేస్తున్నారు. అయితే అసలు నామినేషన్ ఉంటుందా లేక తిరస్కరణకి గురవుతుందా అని అనుకున్న శిరీషకు ఎలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ ఇచ్చింది. విజిల్ గుర్తు కేటాయించేసరికి బరిలక్కకు నెట్టింట్ల విషెస్ తో మద్దతుల ప్రశంసలు మొదలయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, బరిలగానికి వచ్చిన ఫ్రెండ్స్, ఎంత చదివినా గానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. ముఖ్యంగా బరిలక్క గురించి చెప్పాలంటే నిరుద్యోగుల గురించి గతంలో చేసిన వీడియో ద్వారా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. అయితే అదే రేంజ్ లో బెదిరింపులు ఎదుర్కొన్న మన బరిలక్కకు చంపుతామని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయట. ఇది ఇలా ఉంటే గతంలో ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు చూపిస్తా నా తడాకా ఏంటో అని విజులు గుర్తుతో ప్రచారాల్లోకి దూసుకుపోతుంది మన బరిలక్క. బరిలక్క పేరు మీద ఎవరో ఒక పాట రిలీజ్ చేసేసరికి ఇంకింత వైరల్ అవుతుంది అక్క. ఇక శిరీషక్ అయితే యువతే కాక చిన్న తరహా నాయకుల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే గూగుల్ పే ఫోన్ పేలతో డబ్బులు పంపించి ప్రచారాలకి సహాయపడుతున్నారు. నిజంగా గ్రేట్ కదా, మరి కాదా? డబ్బులుంటే తప్ప రాజకీయాలకు పనికిరారంటూ వారసత్వ రాజకీయాల్లో జనాల్లో కూసింత అనుభవం లేని వాళ్ళు, రాజ్యాలు పాలిస్తూ పేదరికాన్ని మార్చలేని వాళ్ళకంటే జనంలో నుండి వచ్చి పేదరికం చూసిన మన శిరీష తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని ఈ అక్క చేస్తున్న ప్రయత్నం విఫలం అవ్వకూడదని, అలాగే నేటి యువతకు ఏమి కావాలో తెలిసిన వ్యక్తిత్వం మన బరిలక్కది. కాబట్టి జనం, మనం, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని తెలుసుకొని సరియైన వ్యక్తులని ఎన్నుకుందాం. చేతిలో ఒక్క పైసా లేకున్నా బెదిరింపులు వస్తున్నా ఒంటరిగా నామినేషన్ వేసి గుర్తు తెచ్చుకొని మరీ పోటీ చేస్తున్నావంటే నువ్వు సూపర్ అక్క. వాళ్ళు పేదరికాన్ని పాలిస్తుంటే నువ్వు జనంలో నుండి పేదరికం నుండి వచ్చావక్క. నేటి యువతకి నీ తొలి అడుగుతోనే జవాబు చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. కొల్లాపూరు గడ్డ మీద శిరీషక స్వతంత్రంగా నిలబడలే బరెలక.